వెల్కమ్ టు 590 నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. అరే అసలు సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు వారందరికీ కూడా ఎటువంటి సంబరాలు చేసుకుంటారో మన అందరికీ తెలుసు. సంక్రాంతి వచ్చిందే తొమ్మిదా, సరదాలు తెచ్చిందే తొమ్మిదా అంటూ మన పాట అసలు ఎంత ఫేమస్. ఈ సంక్రాంతి సీజన్కి అంత వైరల్గా ఉంటుంది ఆ పాట. మళ్ళీ వింటూ ఉంటారు ఆ తర్వాత అటువంటి పాట. ఎన్నో పాటలు వచ్చాయి కానీ ఈ పాటకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మిగతా ఏ పాటకు రాలేదని చెప్పారు. సరే మనం పాటకు సంబంధించి కాదు కాబట్టి అసలు సంక్రాంతి పండుగ అంటే ఈ 3 రోజుల పండుగలో మొదటి రోజు వచ్చేటువంటి పండుగ భోగి పండుగ. అసలు భోగి పళ్ళు అలాగే భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారు, పిల్లల మీద భోగి పళ్ళను ఎందుకు పోస్తారు అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. భోగి పండుగ తెలుసుకోవడానికి గల కారణం ఏంటంటే అంటే అసలు భోగి అనేది కాదు, బగ అంటే అనే పదం నుంచి కూడా భోగి అనే మాట వచ్చింది. ఆ బగ అంటే మనందరికి తెలుసు వేడి అని, లేదా మంట పుట్టించడం అనేది కూడా మనకు తెలుసు. అయితే ఇదేంటంటే దక్షిణాయనానికి ఆఖరి రోజున భోగి దక్షిణాయనంతో తాము ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నీ కూడా బాధలన్నీ కూడా భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించేటువంటి రోజుగా కూడా మనం చెప్తూ ఉంటారు పెద్దలు. ఇది ఉత్తరాయణంలో సుఖదుఖాలను ప్రసాదించమంటూ కూడా ప్రజలు ఆ దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. అంటే కష్టాలన్నీ పోయి మాకు సుఖాలు ఇవ్వమనేసి కూడా మనం కోరుకోవడం. ఈ భోగి పండుగ రోజున మనలో కొంత కొత్త ఆశలు, ఇక కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే కొంతమంది ఏంటంటే ఏదైనా పని చేసేటప్పుడు ఓకే ఇప్పుడు ఏది అయింది అయింది అయిపోయింది ఇక నుండి మనం 100% కొత్తగా మనం చేయాలి, అసలు ఎక్కడ కూడా ఇక వెనక్కి తగ్గకూడదు, ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క అన్నట్టుగా కూడా బిహేవ్ చేస్తూ వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా ప్రారంభిస్తూ ఉంటారు. అంటే భోగి పండుగ నేను స్టార్ట్ చేస్తానని ఒక సంకేతంగా చెప్పుకుంటా ఉంటాను. అయితే భోగి రోజున ఏం చేయాలంటే పొద్దున్న అంటే తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసుకోవాలి. అంటే 12 తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఒక నిద్ర పోయి లేచిన తర్వాత 12 గంటల తర్వాత లేచి అందరికన్నా ముందు కనుక మీరు భోగి మంటలు వేసుకుంటే మనకు మంచిది అనేసి కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేసుకుంటారు మనకు ఆవు పేడ, పిడకలు, రావి, మామిడి, మేడి వంటి చెట్లలో మనకు తెలుసు ఎటువంటి అవశేషాలు ఉంటాయో వాటి యొక్క ఏంటో మనం ఆయుర్వేద శాస్త్రంలో చాలా మందికి ఇది వాటిని అంటే మనకు కూడా చెప్పు ఊళ్ళలో చాలా ప్రజలకు కూడా తెలుసు. అయితే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి ఏమనేది కూడా మనం అందరికి తెలుసు కాబట్టి అన్నీ కూడా ఇది చేసుకుంటారు. ఇక తాటాకులు అప్పటికే పోసినటువంటి పంటలు, వెండి ఎండు అవశేషాలు ఇలాంటివి కూడా మనకు వస్తూ ఉంటాయి. అంటే అవశేషాలు వేసి రాజేసి ఆ మంటల్లో ఇప్పట్లో అంటే తాటాకులు అవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ మామిడి ఇవన్నీ వేస్తాం పెడగలు అవన్నీ ఇవన్నీ మంటల్లో వేసి పాత వస్తువులు అంటే చీపుర్లు చాడలు ఇట్లాంటి ఇట్లా రకరకాల పాతవి ఏవైతే ఇక పాడైపోయినాయి పడార్థం ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అటువంటి వస్తువులన్నీ గుర్తీసి మంటల్లో వేస్తూ ఉంటారు. ఎవరు ఎక్కడ ఏ వస్తువు తెచ్చి మంటల్లో వేస్తే వారు గొప్పగా ఇచ్చేస్తూ ఉంటారు. దాని పనికిరానివి అంటే పనికిరాని చెడు పాత ఆలోచనలన్నీ కూడా వదిలివేయాలి, వదిలేసుకోమని కాలంతో పాటుగా వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా మీరు ఆహ్వానాన్ని అంటే మార్పును మీరు స్వాగతించాలి, ఆ మనసు దానికి సిద్ధంగా ఉండడం సిద్ధం చేసుకోండి అని చెప్పడమే ఒక పరమార్థమే ఈ భోగి పండుగ అంటే భోగి మంట వేయడం వెనుక ఒక పరమార్థం అన్నమాట. అంటే మీరు గతంలో ఈ మంచి చేశారా చెడు చేశారా ఇవన్నీ పక్కన పెడితే అల్టిమేట్గా మీరు మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, బాధలన్నీ పోయి మీకు మీ జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఇది అనమాట. అంటే మనలో ఉన్న చెడునంతా తీసి పక్కన పెట్టి మంచి మార్గంలో ప్రయాణించండి, మనసు దానికి సిద్ధం చేసుకోండి, మీకు పనికిరానివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఇంట్లో ఉంచుకోకుండా ఈ భోగి మంటల్లో వేసి చేయమని చెప్తూ ఉంటాం. అయితే భోగి మంటలు పూర్తి కాగానే తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించి ఇది ఎక్కువగా ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. తలకి ఒంటికి నువ్వుల నూనెతో పట్టించి మద్దన బాగా చేసుకుని ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడంటే షాంపులు వచ్చేసాయి కానీ ఇప్పుడు కూడా చాలా మంది పెద్దవాళ్ళు ఏంటంటే షాంపుల కన్నా కుంకుడుకాయ రసంతో తల స్నానం చేయాలి. అంటే కుంకుడుకాయ ఏంటంటే
మనం షాప్ కన్నా 100% బెటర్ అనమాట. కాబట్టి అది మార్కెట్లో దొరుకుతుంది, మీరు ట్రై చేయొచ్చు. డాండ్రఫ్ ఉన్నా ఇలాంటి వాళ్ళంతా కూడా అయితే కుంకుడు కాయలు తలస్నానం చేస్తూ ఉన్నది ఎక్కువగా. ఇప్పుడు కాలక్రమేణా ఇవన్నీ మనకు లేకుండా రెడీమేడ్గా షాంపులు వచ్చేసాయి. ఆ తర్వాత ఈ తలకి ఒంటికి నువ్వులను రాసుకుని ఇదంతా కూడా చేయాలంటే కొంత కొంతమందికి అయితే అది కొంత చిరాకు అనిపిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం 100% ఇది కంటిన్యూ పెద్దలైతే ఉంటారు ఇటువంటి సాంప్రదాయమైనటువంటి విషయాల్లో. అయితే ఇట్లా తలస్నానం చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏం చేయాలంటే ఇక్కడ ఇలా చేసుకోవడం అంటే కుంకుడుగా ఇవి చేసుకోవడం వల్ల దీనివల్ల ఏంటంటే చలికాలంలో వాతావరణం కారణంగా మన ఒంటి పైన చేయనటువంటి కప్ప కొన్ని కూడా తిరిగిపోయి కప్ప ఉంటుంది మన ఒంట్లో చేరినటువంటి కొన్ని ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తొలగిపోయి శరీరం నూతన ఉత్తేజాన్ని పొందుతూ ఉంటుంది. జనరల్గా ఏంటంటే బిఫోర్ స్నానం ఆఫ్టర్ స్నానం ఏ విధంగా అయితే మనం శరీరం ఉంటుందో ఏం ఆ విధంగా అంటే పర్టికులర్గా ఈ ఒంటికి నూనె పెట్టించుకొని మద్దతు చేసుకొని స్నానం చేస్తే బిఫోర్కి ఆఫ్టర్కి ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. దోషాలనే తొలగి మన శరీరం కొంత యాక్టివ్గా చూడడానికి మనం ఏదో చాలా అందంగా కనబడేటట్టు మనకే ఉంటుంది అన్నమాట. ఆ ఉద్దేశంతో ఇలా చేస్తే స్నానం చేసినప్పుడు ఏంటంటే కొన్ని మన శరీరానికి ఈ కొన్ని పీడలు దరిద్రాలు అనేవి కూడా తొలగిపోతాయి అనేసి కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. అది చాలామంది నమ్ముతూ ఉంటారు. అంటే ఇలా చేసుకోవడం వల్ల మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని వాళ్ళు చెప్తున్నారు పెద్దలు. ఆ విధంగా భోగి పండుగలు చేస్తారు. ఇక నాడు భోగి నాడు ఏం చేస్తారంటే కొత్త బియ్యంతో చేసినటువంటి పొలగం తినడం. అంటే పొలగం అంటే మనకు ఆ స్వీట్స్ లాగా చేస్తూ ఉంటారు కదా, ఇటువంటి తింటూ ఉంటారు. సాంప్రదాయం అయినటువంటి పెసరపప్పు నెయ్యి మిరియాలు జోడించి చేసేటువంటి వంటకాలు బాగా రుచిగా అందులో పోషకాలు కూడా పోషకపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. మనం హెల్త్ కావచ్చు మనకు బాగా ఉంటుంది. చలికాలంలో ఏంటంటే జీర్ణశక్తిని ప్రేరేపించేటువంటి పొలగాన్ని ఆ భోగి నాడు తప్పనిసరిగా తినాలనేసి కూడా మన పెద్దలందరూ కూడా చెబుతూ ఉంటారు. చాలా అసలు ఒక 90% అంటే 100లో 90 పైన అంటే 100 ఎవరు చేయరు కానీ 90+ అంటే 100కి 90 మందికి పైగా 100% ఇవైతే చేస్తూ ఉంటారు. పొలగాన్ని చేసుకొని భోగి నాడు తప్పనిసరిగా తింటూ ఉంటారు పెద్దలు పిల్లలంతా కూడా. భోగి నాటి సాయంత్రం చిన్న పిల్లలకు బొమ్మల పురుగులు కూడా ఏర్పాటు చేస్తారు పెద్దలు. దీంతో బొమ్మల పురుగులు పిల్లలను తమ దగ్గర ఉంచుకొని వివిధ రకాలైనటువంటి ఆట వస్తువులను కూడా క్రమ పద్ధతులు ప్రదర్శన ఉంచి పూజలు చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఆయా దేవతలు పాటలు కూడా పాడి పిల్లలందరూ కూడా మన పెద్దలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే భోగి రోజున రైతులు తమకు సాగు చేసినటువంటి భూమి ఏదైతే ఉంటుంది భూమికి ఆనవాయితీగా కొంత మేర నీరు పారించి తడిపేస్తూ ఉంటారు. ఈ పండక్కి సంక్రాంతి పండక్కి ఏంటంటే చేతి కూర్చేటువంటి రోజు అనమాట. అంటే ఒక పంట పూర్తయిన తర్వాత తదుపరి మళ్ళీ పంట ఏదైతే చేస్తూ ఉంటారు దానికోసం అంటే కొంత సాగు భూమిని కూడా నీరు పారించడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు బాగా పంట వస్తుందనే ఒక నమ్మకం అనమాట. ఇక్కడ ముఖ్యంగా భోగి పండు అంటే ఈ కరెక్ట్గా ఏంటంటే భోగి రోజున అంటే రేగి పండు భోగి రోజున అంటే భోగి పండు అంటే రేగి పండు అనమాట. ఈ రేగి పండును భోగి పండుగ రోజు పిల్లలు పోస్తూ ఉంటారు అంటే పిల్లలు తలపైన పోస్తూ ఉంటారు. ఈ విధంగా పోయడం ఎందుకు పోస్తారు కాబట్టి ఈ భోగి పండును పోసి వాటిని కూడా తింటాం భోగి పళ్ళు తినచ్చు అనమాట బాగుంటాయి. ఇలా భోగి రోజున భోగి పళ్ళను పిల్లలపైన ఎందుకు పోస్తారు అనేది చాలా మందికి తెలియదు 100%. మీరు మీకు మీరుగా మీ ఫాదర్ను లేదా మదర్ను ఇట్లా అడగండి ఆ భోగి పళ్ళను ఆ పండుగ రోజు అది పోసుకోవడం మంచిదని మాత్రం చెప్తారు కానీ ఇవేం తెలియదు. అయితే అసలు ఎందుకు పోస్తారు అంటే అలా పోయడం వెనక ఉన్నటువంటి పరమార్థం ఏంటి అనేది కూడా తెలియని వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తాను. కాబట్టి రేగి పళ్ళు అనమాట భోగి పళ్ళు అంటే రేగి పళ్ళను బదిర ఫలాలు అని కూడా అనుకుంటాం. అక్కడ శ్రీ మహావిష్ణువు ఆయన వనంలో బదిరీ ఫలాలు ఆయనటువంటి పండ్లను తినాలనేసి కూడా తింటూ ఆ వృక్షాన్ని తాగుతూ ఆశీర్వదించాలనేసి కూడా పురాణాలు చెబుతున్నాయి. అంటే మీకు ఇక్కడ అర్థం అవుతుంటుంది
మహావిష్ణువు ఏంటంటే ఆయన యొక్క వనంలో బదిరి ఫలాలను ఈ సీజన్లో అనమాట, అంటే ఈ సంక్రాంతి సీజన్లో ఆయన ఏంటంటే ఆ వనంలోకి వచ్చి బదిరి ఫలాలను ఆ పండ్లను తిన్నారంటూ కూడా చెప్తూ ఉంటారు. ఆ వృక్షాన్ని అంటే ఆ వృక్షాలను తాకుతూ వాటిని ఆశీర్వదించారు మహావిష్ణువు అనేసి కూడా మన పురాణాలు చెప్తున్నాయి. విధంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు పొందింది కాబట్టి చుట్టూ ఆ పండును ఎవరు ఏ విధంగా వాడినా తిరి సంపదలు మహావిష్ణువు అనగానే మా లక్ష్మీదేవి సతీమణి కదా, ఆ భోగి పండుగ రోజున 100% ఈ భోగి పండును పిల్లలకపోయడం వాటిని తినడం వల్ల ఏంటంటే అంటే మహావిష్ణువు అప్పుడు తిన్నారనమాట, తిరి సంపదలకు మరియు భోగ భాగ్యాలతో తూగుతారనేసి కూడా మన హిందువుల యొక్క మంచి నమ్మకం. 100% ఇది పెద్దలు చెప్పింది, పురాణాలు నిండి ఉన్నటువంటిది, ఏదో కల్పితంగా చెప్పినటువంటిది కాదు. కాబట్టి ఈ భోగి రోజున పెద్దవారు చిన్నపిల్లల పైన భోగి పళ్ళను పోసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల సాక్షాత్తు ఆ మహావిష్ణువు ఆశీర్వాదం తమ పిల్లలపై ఉండి పిల్లలు భోగ భాగ్యాలతో సిరి సంపదలతో కొనుగోగుతారనేసి కూడా చాలా గట్టిగా మనందరం కూడా నమ్ముతూ ఉంటాం. అంతేకాకుండా ఈ రోజున 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఇలా చేసుకోవాలన్నమాట, అంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుందనేసి కూడా చెప్తూ ఉంటారు మన హిందువుల నమ్మకం కూడా. అంతేకాకుండా ఈ రోజున రేగి పదం పిల్లల పైన పోస్తే ఆ సూర్య భగవానుని అనుగ్రహం పిల్లల పైన ప్రసాదించి కలకాలం ఆరోగ్యంగా జీవిస్తారనేసి కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేయండి. ఇక ఈ భోగి రోజున సాయంత్రం 5 సంవత్సరాలకు పిల్లలకు కొత్త బట్టలు నగలతో ముస్తాబు చేసి కుర్చీలో లేదా బల్ల పైన వారిని కూర్చోబెట్టి వారి స్తోమలకు తగ్గట్టుగా కూర్చోబెట్టి భోగి పేరంటాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారనమాట. అంటే ఇంటి చుట్టుపక్కల వారిని బొట్టు పెట్టి మరీ ఇంటికి పిలిపించి ఆ తర్వాత వాళ్ళకి పళ్ళను ఒక పళ్ళెంలో రేగి పళ్ళను నానబెట్టినటువంటి శనగలను చిల్లర నాణ్యాలను అలాగే పూలు కలిపి అన్నీ కూడా కలిపి భోగి పళ్ళను ఉంచుతారనమాట. దాంట్లో మరో పళ్ళెంలో ఏంటంటే బియ్యంతో పసుపు కలిపించినటువంటి అత్యంతలు కూడా ఉంటాయి. తమ పిల్లల పైన భోగి పళ్ళు పోసి కర్పూర హారతి ఇచ్చి అత్యంతలు పిల్లల పైన వేసి ఆ వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీయమంటూ ఉంటారు. అంటే ఇంటికి వచ్చిన వారందరూ కూడా వాళ్ళకి తాంబూలాలు ఇస్తారు, పిల్లలను ఆశీర్వదిస్తారు, వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి ఇది అనాదిగా మనందరికీ హిందూ సాంప్రదాయంగా ఆచారంగా మనందరం జరుపుకుంటూ ఉంటాం. ఇలా చేయడం వల్ల తమ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, చెడు ఆవాసాలకు దూరంగా ఉంటారు, చెడు వ్యసనాలని గురించి ఎక్కువగా వాళ్ళు పట్టించుకోకుండా మంచి బుద్ధి ప్రవర్తనతో కూడా ఎదుగుతూ ఉంటారు, సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ విధంగా ఎదగాలి అంటే 100% ఎవరైనా సరే సక్సెస్ మంచి పేరు తెచ్చుకోవాలి, తను చేసేటువంటి ప్రతి పనులు విజయం సాధించాలని ఎలా అయితే మనం ప్రతి ఒక్కరు అనుకుంటాం సేమ్ అదే విధంగా కూడా ఈ విధంగా చేయాలన్నమాట. ఈ విధంగా ఎదగాలి అనేసి దానికోసం సంకేతంగా కూడా ఇది చేస్తూ ఉంటారు. అయితే సమస్త దేవతలు అలాగే మహావిష్ణువు ఆశీర్వాదం కలగాలనేసి కూడా భోగి పళ్ళను పోస్తూ ఉంటారు. ఇది సంక్రాంతి సమయంలో భోగి రోజున అంటే భోగి పళ్ళను పోయడం కనుక ఉన్నటువంటి పరమార్థం. అంటే మహావిష్ణువు ప్రీతికరమైనది, ఆయన ఈ సంక్రాంతి సీజన్లో ఆయన వనవులు భోగి పళ్ళను తింటూ ఆ రుచిని ఆస్వాదిస్తూ ఆ చెట్లను తాకుతూ వాటిని ఆశీర్వదించారన్నమాట. అలాగే అప్పటి నుండి కూడా ఇవి స్థితి సంపదలకు భోగభాగ్యాలకు ఒక ప్రతీకగా అయితే మన పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని 1-2 సార్లు చూస్తే మీకు అర్థమైపోతుంది ఏం చేయాలనేసి. కాబట్టి మీరు మీ పిల్లలకి ఇటువంటి ఈ స్తోమతకు తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఇది భోగి పండుగ ప్రాముఖ్యత ఏంటి, అసలు పదం ఎలా వచ్చింది, ఆ తర్వాత భోగి పండుగ రోజు భోగి పళ్ళను పిల్లల తలపై ఎందుకు పోస్తారు అనేది కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా టైమ్ 9 టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి.